కానీ నిన్న ఆల్రెడీ ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి హెల్త్ సెక్రటరీని పంపించారు. సెక్రటరీని పంపితే లోపలికి అలో చేయలేదంట చూడటానికి డైరెక్ట్ గా. బాత్రూమ్ కాలు ఇరగడం అనేది పొరపాటు జరగచ్చు, జారి పడచ్చు పెద్ద మనిషి వయసు రీత్యా. కాలు ఇరిగినప్పుడు ఆ ఎక్స్రే చూపించచ్చు కదా, ఇగో ఈయనకి ఇగో కుడి కాలు ఇరిగిందని ఒక ఛానల్ లో వస్తుంది, ఎడమ కాలు ఇరిగిందని ఒక ఛానల్ లో వస్తుంది. ఎందుకు ఇట్లా ఇప్పుడు పొరపాటు మనకి యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరిగింది జరగకూడదని కూడా కోరుకోవాలి. జరిగినాక దాన్ని ఓపెన్ గా చెప్పొచ్చు కదా. రజ్వీ గారిని ఎందుకు పోనీయలేదు, హెల్త్ సెక్రటరీనే పోనీయకుండా యశోద హాస్పిటల్ దాస్తుందంటే అక్కడ దయచేసి కేటీఆర్ అన్న, రామన్న, కవిత అక్క మీరు ఆ అపోహల వల్ల ఇంకా కేసీఆర్ గారు ఇజ్జత్ తీయకండి, మీరు ఓపెన్ గా ఉండదున్నట్టు చెప్పండి. కేసీఆర్ గారికి మాకు కూడా ప్రేమ ఉంటుంది, ఎందుకంటే ఒక ఉద్యమాన్ని నడిపిన వాడు, ఒక మేధావి, ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమానికి నాయకుడు అండి. ఆయన తీసుకున్న పిచ్చి తుట్లకు నిర్ణయాల వల్ల ప్రజలంతా ఇబ్బంది పడారని కోపం తప్ప ఆయన మీద మాకు వ్యక్తిగతంగా ఎప్పటికీ గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆయన తీసుకున్న నిర్ణయాలను ఎండగడతాం, ఆయన తిన్నదంతా కక్కిస్తాం. సో ఎయిట్ వీక్స్ బయటికి రాకూడదు అని చెప్తున్నారు. అంటే ఈ లోపు ఏదో ఫిబ్రవరిలో లోక్సభ నోటిఫికేషన్ వస్తుంది అనేది ఒకటి వినిపిస్తుంది. ప్రభాకర్ రావుని ప్రవేశపెట్టండి రేపు అని చెప్పి రేవంత్ రెడ్డి అనగానే ఆ రోజు రాత్రి పడిపోవడం, ఆ తర్వాత ఈ హాస్పిటల్లో చేరటం, అసెంబ్లీ జరగటం, మళ్ళీ ఆయన 8 వారాలు ఉండాల్సి వస్తుందని వీళ్ళే ప్రకటించడం, ఎవరు కవిత వాళ్ళు, ఇదంతా పొలిటికల్ యాంగిల్లో కొంతమంది చూస్తున్నారు. దానికి ఏమంటారు, కేసీఆర్ గారి నైజము, కేసీఆర్ గారి వ్యవహార శైలి, ఆయన ప్రవర్తించే తీరు నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. 2001 పార్టీ పెట్టక ముందు ఇప్పుడు దాదాపు 24 సంవత్సరాలు నాకు ప్రత్యక్షంగా తెలుసు. ఆయన ఇంట్లో ఢిల్లీలో నేనే ఉండేవాడు. ఏముంటుంది అంటే ఆయన ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు కానీ, కష్టం వచ్చినప్పుడు కానీ కలుగులు ఎలుకలాగా దాక్కుంటాడు. రేవంత్ రెడ్డి గారు ఫైటింగ్ చేసి నాయకుడు అయితే ఈయన దాక్కుని కుట్రలు కుతంత్రాలు చేసే మనస్తత్వం ఎప్పుడు ఈయన మైండ్ గేమ్ ఆడుతుంటాడు. అందరు తాగి పాడుకుంటాడు, ఆయన ఏమి నిద్రపోతాడు, బయటికి రాడుకుంటాడు, కానీ ఆయన మైండ్ గేమ్ తో ఎప్పటికప్పుడు నయవంచన, కుట్రలు, అబద్ధాలు, మోసాలకి కేరా పడ్డాస్ ఆయన మంచి. ఇప్పుడు ఎట్లయిందంటే అదిగో పులిలాగా ఆయన చేసిన కుట్రలు కుతంత్రాల వల్ల మంచి పని చేసినా కూడా, ఆయన ప్రమాదం జరిగినా కూడా ప్రజల్లో అపోహలు వచ్చినాయి. ట్రాక్ రికార్డు బట్టి ఆయన దుబాయ్ శేఖర్ నుంచి, పాస్పోర్ట్ బ్రోకర్ నుంచి అబద్ధాలు చెప్పి చెప్పి మోసాలు చేసి చేసి ఇలా కేసీఆర్ బాధితులు ఒక మీటింగ్ పెడితే పెరేడ్ గ్రౌండ్ లో 2 లక్షల మంది తక్కువ రారు. కేసీఆర్ బాధితులు, కేసీఆర్ చేత మోసపోయిన వాళ్ళు అంతా రండి అంటే పెరేడ్ గ్రౌండ్ నిండిపోయి మొత్తం హైదరాబాద్ అంతా నిండుతుంది. ఆయన విద్యార్థి దశ నుంచి సిగరెట్, బీడి తాగడానికి డబ్బులు లేకపోతే స్కెచ్ చేసిన దగ్గర నుంచి, మందు తాగడానికి డబ్బులు లేకపోతే స్కెచ్ చేసిన నుంచి, ఢిల్లీ తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి బొంబాయిలో 100 మందిని వదిలేసిన దగ్గర నుంచి, ఆయన చేసిన ఈ వృత్తిలో ఇంత మందితో బాధితులు కనుక పెడితే, రాజకీయ బాధితులు కాదు పర్సనల్ గా బాధితుల దగ్గర నుంచి చూసుకుంటే 100,000 మందికి తక్కువ రాకపోతే. ఈ నేపథ్యంలో ఇప్పుడు సీక్వెన్స్ చూస్తే ఆ రోజు రాత్రి పడిపోయినప్పటి నుంచి ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి కూడా రాలే. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం, ఆయన రేవంత్ రెడ్డి గారి ముఖం చూడడానికి ఇష్టపడడు. మరి ఏంటి ఇప్పుడు ప్రతిపక్ష నేత రాజేందర్ లాంటి ఆయన ముఖంకే చూడడానికి ఇష్టపడలేదు. రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పాడు ఈ హెల్త్ కారణంతో, పాపం ఒకవేళ నిజంగా ఇరిగితే దానికి ఏం చేయలేము, సింపతి చెప్పాలి, తొందరగా కోలుకోవాలని అందరు దేవుళ్ళని యాదగిరి నరసింహస్వామి కూడా కోరుకుందాం. ఒకవేళ ఇది డ్రామా అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ప్రశాంత్ కిషోర్ లాగా కోడి కత్తి లాగాను, లేకపోతే మమతా బెనర్జీని వీల్ చైర్ లో కూర్చోబెట్టినట్టు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఉన్న గౌరవం కాస్త పోతుంది. ప్రతిపక్ష నేతగా మనం చూడొచ్చు ఆయన్ని. నాకు తెలిసి కేసీఆర్ గారు ఇంత విచ్చలవేడి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒక చక్రవర్తి లాగా, ఒక రాజు లాగా, ఒక తానీషా లాగా ప్రభుత్వాన్ని నడిపిన ఆయన ప్రతిపక్ష హోదాలో ఉంటాడని అయితే నేను అనుకోను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వాగ్దానాలను తక్కువ లేడు. మరి ఎవరో ఒకరు ఉండాలి కదా, ఇక కేటీఆర్ నో లేకపోతే కడియం శ్రీఆర్ లాంటి దళితుడిని ముందు పెడతాడు. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు వెలంతరులు ఎంజాయ్ చేస్తారు, కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేస్తారు, అధికారం కోల్పోయినాక దళిత బలిక బక్రలాగా ఎవరినో ముందుకు తీస్తారు. దళిత కార్డు పెట్టి ఇప్పటికే కడియం శ్రీఆర్ లాంటి వాళ్ళు పెడితే ఎట్లా ఉంటుంది అని చూస్తారు. దళితుడిని పెడతారు, లేకపోతే ఉమెన్ ని పెడతారు, అంటే వలనరబుల్ ప్రతిభ అధికార పక్ష అటాక్. కేసీఆర్ గారు అయితే తట్టుకునే శక్తి ఆయనకు లేదు. సో ఆయన అయితే అసెంబ్లీకి రాదు, ఎందుకంటే ప్రజల్లో ఓడిపోయి అవమానాల పాలైండు. ఆయనకి ఆల్రెడీ రాగూడని చోట రాగూడని ఏదో వచ్చింది, అధికారం కోల్పోతారు, అవమానాలు పాలవుతారు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాడు. స్కిన్ కి సంబంధించిన డిసీజ్ వచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి వస్తే అది అంధకారము, అవమానాల పాలవుతారు, అధికారం కోల్పోతారు అని వాళ్ళ జ్యోతిష్యులు వాళ్ళ శాస్త్రాలు చెప్పినాడు. ఇలా డాక్టర్ల కన్నా వీళ్ళని ఎక్కువ నమ్ముతారు. మూఢనమ్మకాలు ఉన్నాయి. దేవుడు అనేది నమ్మకం, కానీ అది మూఢనమ్మకం కావద్దు.
యాగాలు ఇప్పుడు ప్రజలేమో త్యాగాలను నమ్ముకొని తెలంగాణ తెచ్చుకుంటే ఈయన యాగాలు చేసి తెలంగాణ వచ్చింది అన్నాడు. మరి ఈయన చేసిన యాగాలు ఈయన కాపాడలేదు. ప్రజల పాలన మంచిగా ఉండాలి, ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకుంటే రాజు మంచిగా ఉంటాడు. కానీ నేను నా కుటుంబము, నేను 100 ఏళ్ళు బతకాలి, 1000 ఏళ్ళు నా చరిత్ర ఉండాలని కోరుకున్న వాళ్ళకి దేవుళ్ళు కూడా సహకరించారు. సో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఆయన మనం చూడము. నాకు తెలిసి ఖచ్చితంగా ఆయన వ్యవహార శైలి కానీ ఆయన సైకాలజీ ప్రకారం ప్రతిపక్ష నేత హోదాలో రేవంత్ రెడ్డి గారిని ఫేస్ చేసే ధైర్యం అయితే అసెంబ్లీకి అయితే ఇక్కడ అడుగు పెట్టారు. ఆల్రెడీ ప్రజలు ఆయన చిత్కరించారు, అవమాన పాలైండు, ఇప్పటికే అవమాన భారంతో తట్టుకోలేకపోతున్నారు. ఏదో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చే కన్సల్టెంట్ సలహాతోటి ఆ ఫామ్ హౌస్ లో ఎర్రవల్లి చుట్టూ ఎందుకు ప్రజలకు దావా తీస్తున్నారు అంటే నాకెవరో కేసీఆర్ కోటర్లో చెప్తున్నారు. ఒకవేళ ప్రజలంతా తిరుగుబాటు చేసి ఈయన కుంభకోణాలన్నీ బయటకు వచ్చి ఈయన అవినీతి అరాచక పాలన విషయాలన్నీ బయటకు వస్తే ప్రజలు ఒకవేళ ఫామ్ హౌస్ మీద తిరగబడతారేమో అని ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజల అందరినీ మచ్చగా చేసుకుంటున్నారు. ఆయన 300 ఎకరాల నుంచి 600 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. ఈ ప్రజలు తిరగబడి, తెలంగాణ ప్రజలు తిరగబడి మరలబడితే ఇక దంచుడే దించుడే ఉంటది. ఆ ప్రమాదం దృష్టి పెట్టుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు లక్షణంగా పెట్టుకున్నట్టున్నారు. సో సెంట్రల్ కి వెళ్తారు, జాతీయ రాజకీయాల్లోకి, దేశ్ కి నేత ఆయన అని చెప్పి అంటారు. దేశ్ కి నేత, జనతాకి జనార్దన్, కేసీఆర్ ఆరేక్ బార్, కేసీఆర్ సర్కార్, కిసాన్ సర్కార్, అవన్నీ కూడా సారు కారు, మీరు బేకారు, మీ సర్కార్ ఒక పనికిరాని సర్కార్ అని అర్థమైపోయింది. మీరు నిండు నీరు ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు ఉండాలి, ఫామ్ హౌస్ లో కూర్చొని మీకు సాహిత్యం మీద మంచి పట్టు ఉంది. కేసీఆర్ గారు గొప్పతనం ఏంటంటే లిపి లేని భాషలో కూడా రాస్తారు. ఇక వేరే ఎవరికి సాధ్యం కాదు. ఈయన లంబాడీ భాష కానీ, తులు భాష కానీ, గోండ్ భాషకి లిపి లేదు. ఈయన లిపి లేని భాషలో కూడా లంబాడీ భాష మాట్లాడతాడు, తులు భాష మాట్లాడతాడు. పివి నరసింహ గారు 14 భాషల్లో సాహిత్యం. ఆయనకి ఏంటంటే లిపి ఉన్న భాషలో పాటు ఉంది. కాబట్టి ఈయన లిపి లేని భాషలో కవిత్వం రాసి నోబెల్ బహుమతి తెచ్చుకోవచ్చు. ఈయన అసలు పొలిటికల్ మెటీరియల్ కాదు. ఆయన చెప్పేవాడు మాకు, కాళ్ళు ఊపుకుంటా, తొడలు ఊపుకుంటా, మెడలు ఊపుకుంటా, అసలు నేను పొలిటీషియన్ కావాల్సిన కాదు, నేను ఒక అద్భుతమైన క్రియేటివిటీ సాహిత్యంలో ఉన్నవాడిని, కనీసం ఈయనకి జ్ఞానపీఠ అవార్డు 10 రావాలి. సాహిత్యంలో ఈయన రాసిన రచనలకి ఖచ్చితంగా ఈయన సినిమా డైరెక్టర్ కావచ్చు. ఎందుకంటే రాజమౌళికి మించిన ఒక అద్భుతమైన సాహిత్యవేత్త. రాజమౌళి లాంటి వాళ్ళని పెట్టుకొని దర్శకుడు అయితే 100 సినిమా అవార్డు, ఆస్కార్ అవార్డులు వస్తాయి, నోబెల్ బహుమతి వస్తుంది. చిచా నువ్వు ఖచ్చితంగా 100 ఏళ్ళు నిండు నిరోగ్యాలు ఉండాలి, మీ కుటుంబం చేసిన స్కామ్ల మీద కచరా ఫైల్స్ అని మంచి సినిమా తీయండి, లేకపోతే ఈ 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ పాలన 100 అబద్ధాలు, ఒక కేసీఆర్ కాదు, ఒక రోజు 100 అబద్ధాలు, 100 అబద్ధాలు ఒక రోజులో 100 అబద్ధాలు చెప్తాడు. కానీ ప్రపంచంలో 25 అబద్ధాలకి పుట్టినీళ్ళు కేసీఆర్ నోరు, అబద్ధాలకి యూనివర్సిటీ పెడితే వైస్ ఛాన్సలర్ ఈయనే, అబద్ధం పక్కన నవ్వుతుంది. ఈయన చేసిన పనులకి సిగ్గు సిగ్గుతో తలదించుకుంటాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జస్ట్ 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ ప్లస్ ఒకటి సిపిఐ, 60 ఈ లెక్క ఏం చెప్తున్నాడు, ఫామ్ హౌస్ లో కూర్చొని కడియం శ్రీహరి మేము 39 మంది ఉన్నాము ప్లస్ 8 మంది బీజేపీ ప్లస్ ఎంఐఎం మొత్తం కలిపితే మేము ఉన్నాము 54 మంది, ఇంకా మాకు జస్ట్ 6 కావాలి, అది చూసుకోండి తొందరలో గవర్నమెంట్ పడిపోతుందని చెప్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ మీద ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని మేము పడగొడతాం, పడిపోతుంది అని ఎవడైతే స్టేట్మెంట్ ఇస్తారో వాడి మీద ఇమీడియట్గా కేసు పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే అది చట్టవిరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధము. ప్రజలారా ఇట్లాంటి స్టేట్మెంట్ ఎవడని ఇస్తే రాళ్లతో కొట్టండి ఫస్ట్. ఎందుకంటే 60 వస్తే మెజర్ 64 వచ్చింది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రజాప్రతినిధ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తూ అది కూడా ఉప ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన కడియం శ్రీహరి లాంటోడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడము, ఈ కేసీఆర్ రాజాసింగ్ కూడా ఇచ్చారు. రాజాసింగ్ అంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి ప్రభుత్వాన్ని పడగొడతామంటే వీళ్ళ మీద ఇమీడియట్గా కేసు పెట్టాలి. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏదో ఓటుకు నోటు కేసు అని చెప్పి జైల్లో పెట్టారు కదా, ఈ ప్రజాస్వామ్య మేము ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు కదా, వీళ్ళ మీద రాజద్రోహం కేసు పెట్టాలి.